హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ కలెక్షన్స్. సో మరి ఎంత కలెక్షన్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ గంగోత్రి, డైరెక్టెడ్ బై కోవెరమూడి రాఘవేంద్రరావు. 4 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28 మార్చి 2003లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 2 ఆర్యా, డైరెక్టెడ్ బై సుకుమార్. 12 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 7 మే 2004లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 36 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 3 బన్నీ, డైరెక్టెడ్ బై వివి వినాయక్. 10 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 6 ఏప్రిల్ 2005లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 4 హ్యాపీ, డైరెక్టెడ్ బై ఏ కరుణాకరన్. 14 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 27 జనవరి 2006లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 42 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 5 దేశముద్రు, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 10 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 12 జనవరి 2007లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 63 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 6 పరుగు, డైరెక్టెడ్ బై భాస్కర్. 15 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 1 మే 2008 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 51 కోట్లు కలెక్షన్ని సొంతం చేసుకొని హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 7 ఆర్యా 2, డైరెక్టెడ్ బై సుకుమార్. 22 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 27 నవంబర్ 2009 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 68 కోట్లు కలెక్షన్ని సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 8 వరుడు, డైరెక్టెడ్ బై గుణశేఖర్. 25 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 31 మార్చి 2010 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 29 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 9 వేదం, డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి. 21 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 4 జూన్ 2010 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 72 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని హిట్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 10 బద్రీనాథ్, డైరెక్టెడ్ బై వివి వినాయక్. 53 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 10 జూన్ 2011లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 41 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 11 జులై, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 34 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9 ఆగస్ట్ 2021 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 104 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 12 ఇద్దరామాయిలతో, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 31 మే 2013 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 56 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 13 రేస్ గుర్రం, డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 11 ఏప్రిల్ 2014 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 130 కోట్లు కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 14 సన్ ఆఫ్ సత్యమూర్తి, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9 ఏప్రిల్ 2015 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 95 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 15 రుద్రమ్మదేవి, డైరెక్టెడ్ బై గుణశేఖర్. 80 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9 అక్టోబర్ 2015 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 96 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 16 సరైనోడు, డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను. 55 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 22 ఏప్రిల్ 2016 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 129 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 17 డీజే, డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. 55 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 23 జూన్ 2017 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 18 నా పేరు సూర్య నాయిల్ ఇండియా, డైరెక్టెడ్ బై వకాంతం వంశీ. 65 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 4 మే 2018 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 19 అల్ల వైకుంఠపురంలో, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 12 జనవరి 2020లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 275 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 20 పుష్ప, డైరెక్టెడ్ బై సుకుమార్. 250 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 17 డిసెంబర్ 2022లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 360 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 21 పుష్ప ది రూల్డ్, డైరెక్టెడ్ బై సుకుమార్. అప్రాక్స్ 300 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ఎంత కలెక్షన్ రాబట్టగలదు, అండ్ ఈ మూవీ మిగతా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి గాయస్. దట్స్ ది వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూవీ బజాజ్ స్టడీ, అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్.